ఇది ఎలాంటిదంటే ఈ స్కామ్. ఇప్పటివరకు నేను చాలా రకరకాల స్కామ్లు చూశాను విన్నాను. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్కామ్. ఇది ఈ స్కామ్లో ఒక అంతర్జాతీయంగా పేరున్నటువంటి ఒక సీమన్స్ అనేటువంటి ఒక కంపెనీ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయ్యి మేము ఇలాగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇస్తున్నాం అనేటువంటిది ఒకటి క్యాబినెట్ పాస్ చేసింది. సీమన్స్ వాళ్ళేమో మాకేం సంబంధం లేదంటారు. సీమన్స్కి సంబంధం ఉందా లేదా తెలియాలంటే వైసీపీ రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసినా వాళ్ళు తప్పని అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు అంటారు. కానీ మనకి నిజంగా తెలియాలంటే ఎవడో ఒకడు ఈ రెండు వీళ్ళిద్దరితోటి సంబంధం లేని వాడు ఒకడు రావాలి. నెక్స్ట్ ఇది నేషనల్ లెవెల్లో స్ప్రెడ్ అయి ఉంది. నేను పట్టుకున్నది ఎవరో జిఎస్టీ పూనా వాడు పట్టుకున్నారు. జిఎస్టీ పూనాకి సంబంధించినటువంటి అడిషనల్ డైరెక్టర్ జిఎస్టీ విజిలెన్స్ పూణే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగానే వాళ్ళు ఒక సర్క్యులర్ పంపించారు. ఏమని ఏదో చేసుకున్నటువంటి ఈ అవకతవకలన్నీ తిరిగాయి. మీరు డిజెంటెక్ అనే కంపెనీ తోటి మీరు అగ్రిమెంట్స్ మూడో పార్టీ కింద డిజైన్ టెక్ అనేవాడు స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నవాడి దగ్గరికి సరుకులు కొన్నాడు, కొన్నానని చెప్తున్నాడు. ఆ స్కిల్లర్ అన్నవాడు ఎలాయిడ్ కంప్యూటర్స్, ప్యాట్రిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇన్వెబ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఎయిర్క్రాన్ ట్రేడర్స్, జిఏ సేల్స్ ప్రైవేట్, ఇవన్నీ కూడా డిఫెన్స్ అండ్ షెల్ కంపెనీస్, సూట్ కేస్ కంపెనీలు అని ఎవరు చెప్పారు? ఇది సంబంధించినటువంటి అడిషనల్ డైరెక్టర్ జిఎస్టీ విజిలెన్స్. ఇది చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పంపించారు. అప్పుడు ఆయన కూడా ఏదో కమిటీ వేసినట్టున్నారు, ఇలా ఎలా జరిగిందో తెలుసుకుందామని. ఈవేళ పేపర్లు లేవంటున్నారు. ఏంటంటే దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ పోయాయండి అని. ఇది ఎప్పుడో నేను ఇందిరాగాంధీ 1977లో ఓడిపోగానే ఆవిడ మొత్తం ఫైల్స్ అన్ని ఢిల్లీలో తగలబెట్టేసిందని పెద్ద పుకారు వచ్చింది. ఆవిడ దిగిపోతూ దిగిపోతూ సెక్రటేరియట్ ఫైల్స్ అన్ని తగలబెట్టేసింది. కానీ అప్పటికి ఈ వీడియోలు ఇవన్నీ లేవు. ఇంగ్లీష్ పేపర్ రావాలన్నా 3 రోజులు పట్టేది. తర్వాత డైరెక్ట్గా జనతా ప్రభుత్వం వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా ఉత్తి పుకారు, ఏ ఫైలు ఎక్కడ ఏమీ చెక్కు చెదరలేదు అని. ఈవేళ ఇంత టెక్నాలజీ పెరిగాక ఫైల్స్ మాయమైపోయంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పు దొరికిపోతుందని ఉద్దేశంతో ఆయన టైంలో ఫైల్స్ మార్చేశారా, తీసవతల మారేశారా? లేక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ ఫైల్స్ కానీ బయట పెడితే చంద్రబాబుకి ఏమీ సంబంధం లేదని బయటకు వస్తుంది రిజల్ట్ కాబట్టి మనమే తీసేసి ఇవన్నీ తీసేసి కేసు పెడదామని తీసారా? వీళ్ళు ఈ మాట అంటారు, వాళ్ళు ఆ మాట అంటారు. మనకి తెలియద్దా? మనం కామన్ మ్యాన్. మనకి తెలియాలంటే ఫైల్స్ మార్చేవలసినంత అవసరం ఏమొచ్చింది? ఇది గతంలో నేను ఎప్పుడు వినలా. అలాగే ఏ స్కామ్ అయినా బాగా నేషనల్ లెవెల్లో పేరుపడ్డ స్కామ్స్, బోఫోర్స్ స్కాము. ఏంటి బోఫోర్ స్కాము? బోఫోర్ ఆయుధాలు కొనడంలో ఆ ట్యాంకులు ఏవో కొన్నారు, ఆ ట్యాంకులు కొనడంలో రేటు 1% తేడా వచ్చింది అని. 1% రాజీవ్ గాంధీ గారు ఆల్బర్ట్ పామే ఎవరో ఉంటే ఆయన అడిగట్ట, మీరు కమిషన్లు ఇస్తుంటారా అని. అవునండి, ఒక 1% కమిషన్ల కింద పోతుంది అన్నాడు ఆయన. అయితే మాకు 1% తగ్గించివ్వండి అని అడిగాడు ఆయన. అలాగే తర్వాత కాగ్లో చతుర్వేది అన్న ఆయన రాశాడు. ఏమని 1% తగ్గించన్నారు కానీ స్వీడన్ రెడీ వాళ్ళు ప్రకటించారు అని వాడు చెప్పాడు. వెంటనే గవర్నమెంట్ పోయింది. 400 పైన సీట్లతో ఇక్కడ రాజీవ్ గాంధీ గారు గవర్నమెంట్ పోయింది. ఆయన రోజు బతికున్నంతకాలం, గవర్నమెంట్ పోయిన తర్వాత దాదాపు 1 సంవత్సరం బతికున్నాడు ఆయన. బతికున్నంతకాలం పార్లమెంట్ స్టార్ట్ అవగానే అపోజిషన్ లీడర్గా లేచి మొట్టమొదటి అదే క్వశ్చన్ వేసేవాడు. ఏమండి బోఫోర్స్లో నేను నా కుటుంబం ఇన్నోసెంట్, మాకు సంబంధం లేదని చెప్పాం, మీరు నెలలో దాని నిజం బయటపెడతామన్నారు. నెల అయిపోయింది. ఏది అదే క్వశ్చన్తో స్టార్ట్ అయ్యింది. అలాగే ఆయన చచ్చిపోయే వరకు రోజు అడిగేవాడు, ఏది ఏది నా అరెస్ట్ అయిన ఆధారం చూపించండి అని. బోఫోర్ స్కాండల్ ఆ కొండల్లో కమిషన్లు కొట్టేశారు. అలాగే 2G స్కాండల్లో ఏంటి,
కాకవాడు రాశాడు ఇదే కనుక మీరు అలాట్మెంట్ కాకుండా మీ డైరెక్ట్ గా దీన్ని పిలిచి బేరం పెట్టి అమ్ముంటే 150,000 కోట్లు ఎక్కువ వచ్చేది అని రాశాడు అంతే అక్కడి నుంచి 150,000 కోట్లు తినేశారని వీడు ఎంత తిన్నాడు వాడు ఎంత తిన్నాడని ఇదే గొడవలు జరిగి మొన్న రీసెంట్ గా బోఫోర్స్ దానికి 2G లో ఏమీ జరగలేదని కేసు కొట్టారు దీంట్లో ఉన్న విచిత్రం ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఫేమస్ కంపెనీ అయినటువంటి సీమన్స్ నాకు సంబంధం లేదంటారు వాళ్ళు ఇలాంటి అగ్రిమెంట్లు మేమేం చేయలేదు అసలు మా దగ్గర ఈ సిఎస్ఆర్ ప్రాజెక్టులు లేనే లేవన్నారు మేము జనరల్గా ఎడ్యుకేషన్ వాటికి ఇస్తున్నప్పుడు రిబేట్ లేవో ఇస్తాం తప్ప మేము ఇలా ఒకటి తీసుకుని ఓ స్టేట్లో మొత్తం మనం చేద్దాం వాళ్ళు 3,000 కోట్లు పెడితే వీళ్ళు 300 కోట్లు పెట్టాలని అగ్రిమెంట్లో ఉంది కానీ అది జరగలే వాళ్ళు 3,000 కోట్లు పెట్టలే మేము పెడతామని ఎక్కడ చెప్పలేదని చెప్పి డైరెక్ట్గా ఈమెయిల్ పంపారు గవర్నమెంట్ మేము ఎప్పుడు చెప్పలేదు ఈ మాట ఈ అగ్రిమెంట్లో మాకేం సంబంధం లేదని మరి మీ సంతకాలు ఎలా ఉన్నాయంటే ఈ సంతకం పెట్టినోడు మా కంపెనీలో ఎప్పుడు పనిచేయట్లేదు అని పోనీ ఇలా రిపేట్ అసలు చెప్తావా అని అడిగితే అది మా కంపెనీకి సంబంధించిన సీక్రెట్ దాన్ని బయట పెట్టమన్నారు ఇలాంటివి ఎవరు బయట పెట్టించగలరు సిబిఐ అయితే బయట పెట్టిస్తారు సిబిఐ వాళ్ళు అడిగితే వాడు కరెక్ట్గా ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటిది ఇది సో నేనేమనుకున్నానంటే సిబిఐ అని ఒకటి కనుక ఇందులో దిగినట్టయితే కరెక్ట్గా అసలు ఎలా జరుగుతుంది నాకు ఇప్పటికీ అర్థం అవట్లే ఇంత దారుణంగా చేయగలరు అందులో చంద్రబాబు నాయుడు గారు ఆయన డెఫినెట్గా విషయంలో మిగతా వాళ్ళకన్నా జాగ్రత్తగా ఉంటాడు అంటే ఆయన ఏమి డబ్బులు తీసుకోవడానికి కాదు తన చేతికి మాత్రం అంటనివ్వడు మొన్న పవన్ కళ్యాణ్ గారు మంచి మాట చెప్పాడు ఎంత కరప్షన్ చేస్తున్నారన్నదే తప్ప కరప్షన్ వద్దని కాదు చేస్తున్నారన్నది ఉంటుందా మీకు బాగా తిరుగుతోంది సోషల్ మీడియాలో యాక్సెప్టబుల్ కరప్షన్ ఎంత అన్నది డిసైడ్ చేయండి ఆయన లెవెల్ మనిషి మాట అనకూడదు కానీ నిజంగా ఇది అందరికీ తెలుసు లేకపోతే ఓటికి 500, 1,000, 5,000, 2,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎలక్షన్ ముందు ఏదైనా ఆస్తి అమ్మినట్టు మనకు తెలుసా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఆస్తి అమ్మాడా రాజశేఖర రెడ్డి ఏదైనా ఆస్తులు అమ్మి తెచ్చిచ్చాడా ఈ డబ్బే ఈ డబ్బులోనే ఎక్కడి నుంచి తీసుకుంటారు కొంతమంది డైరెక్ట్గా తీసుకుని దొరికిపోతుంటారు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అలా పట్టుకెళ్ళి పలానా వాడికి అంటారు వాడితో చెప్తారు ఆ జిల్లాలో అరుణకుమార్కి పంపించు ఈ జిల్లాలో అప్పారావుకి పంపించు వాడికి పంపించని వాడు అక్కడి నుంచి స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు ఇది అన్ని పార్టీలు చేసేదే మీకు అందరికీ తెలుసున్నదే ఎక్కడో చోట దీనికి దొరికిపోతావరా అన్న భయం లేకపోతే విచ్చలవిడితనం అయిపోతుంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి డబ్బు వచ్చినట్టుగా ఎక్కడైనా ఆధారం ఉందా అన్నారు ఎక్కడా లేదు ఆధారం డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళిందిరా అన్నది నిజంగా తీస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో సగం మందిని అరెస్ట్ చేయాలి ఈ డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళు అందరు నేను ఏ జిల్లా కావడం నా అకౌంట్కి 5 లక్షలు వస్తాయి నాకు వార్డు డబ్బు చెప్తాను ఆ వార్డు పట్టుకెళ్ళి ఆ వార్డులో ఎవడన్నాడో మా పార్టీ కార్పొరేటర్ ఉన్నాడా ఉన్నాడా అతనికి ఇచ్చి ఇదిగా 5 లక్షలు పోలింగ్ రోజు రాత్రి నిన్ను పంచిపెట్టమన్నారు అని అంటే ఇది నా టైంలో చెప్తున్నాను ఇప్పుడు ఇది ఇలా చూసిన తప్ప ఎవరు కూడా వాళ్ళ ఆస్తులవి ఖర్చు పెట్టి ఆస్తులవి తీసేసి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అందుకే నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే చెప్పాను కలెక్షన్ వేరు కరప్షన్ వేరు కలెక్షన్ చేయడం లేకుండా ఏ రాజకీయ నాయకుడు మనుగడ నేను 4 ఎలక్షన్లు పోటీ చేశాను నాకేమైనా ఆస్తులు ఉన్నాయా అవ్వడానికి ఎలా పోటీ ఎవరో డబ్బులు ఇచ్చారు కలెక్షను అదే నీకు పని చేసి పెడతానో ఇంకోటనో కాంట్రాక్ట్ ఇప్పిస్తానో తీసుకుని నేను ఆస్తులు కొనుక్కుంటే అది కరప్షన్ మెయిన్ మనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టేకింగ్ మనీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రాజకీయాల్లో ఉన్న వాళ్ళని ప్రజలే పోషించాలి ప్రజలే పోషిస్తారు పద్ధతుల్లో జరిగినప్పుడు వీటిని అరికట్టి తీరాలి కోసం జరుగుతుందండి చంద్రబాబు తీసుకెళ్ళి లోపల ఆయన ఎవరినైనా ఎంక్వైరీ చేశారా ఆయన ఎవరినైనా అరెస్ట్ చేశారా చేయలేదు కారణం ఏంటంటే ఆయన కక్ష లేదు వాళ్ళ మనుషులే కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చంద్రబాబు నాయుడు దొరికితే వదిలిపెడతాడా రేపు చంద్రబాబు నాయుడు వదిలిపెడతాడా ఇది ఒక ఇష్యూ చేసింది కరెక్టా కాదా నెక్స్ట్ ఆ బెయిల్ ఇవ్వలేదని చెప్పి మెయిన్ స్ట్రీట్ మీద ఎంత దారుణంగా చెప్తారంటే మెయిన్ స్ట్రీట్ అంటే ఏంటి ఆ లెవెల్ జిల్లా జడ్జి అది ఆ లెవెల్లో ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్లు ఉంటాయి హైకోర్టు లెవెల్లో ఒక ఆర్గ్యుమెంట్లు ఉంటాయి సుప్రీంకోర్టు లెవెల్లో ఒక రకమైన ఆర్గ్యుమెంట్లు ఉంటాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను పివి నరసింహారావు గారిని లక్కుబాయి పాటక్ కేసులో
రేపు పట్టుకెళ్ళిపోయి బెయిల్ ఇవ్వలేదు రిజర్వ్ చేశాడు ఆయన జడ్జి గారి పేరు మై రిమెంబరెన్స్ ఇస్ కరెక్ట్ ప్రేమ్ కుమార్ అతని పేరు అతను ఏం చెప్పాడు బెయిల్ మూవ్ చేసి కపిల్ సిబల్లో ఎవరో చాలా పెద్ద లాయర్లు వెళ్ళి ఈయనకి పీవీ గారికి అనుకూలంగా వాదించారు వాదించి ఎంతకన్నా దారుణమైన కేసు ఇది మొత్తం అసలు డెమోక్రసీకే పెద్ద దెబ్బ ఎవడో వచ్చి పీవీ గారికి లక్ష రూపాయలు నేను ఇచ్చానని చెప్పి చంద్రస్వామి చెప్పాడంటే ఆ లక్ష డాలర్లు నాకు వెనక్కి ఇవ్వండి కేసేస్తే పీవీకి ఇచ్చినట్టు చెప్పట్లేదు అని చెప్పి ఆర్టికల్స్ అవి ఇవి ఇంటర్నేషనల్ అన్నీ చెప్పారు సాయంకాలం పీవీ గారికి కబురు వచ్చింది ఏంటంటే ప్రేమ్ కుమార్ గారు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు రేపు జైలుకి వెళ్ళిపోవాలి నువ్వు అని ఆయన ఎస్పీజీ ప్రొటెక్షన్లో ఉన్నాడు ఎక్స్పీఎం ఏ సెల్ అయితే బాగుంది పీవీ గారికి అనుకూలంగా అని చూసుకుని వచ్చారు నెక్స్ట్ డే నో బెయిల్ అంటారో వెళ్ళిపోతాడు కోర్టుకి సరిగ్గా అప్పుడు ఆనంద్ అని ఇంకొక అడ్వకేట్ వచ్చాడు రేపు ఒక్కసారి నేను కూడా మీ తరఫున ఆయన కపిల్ సిబల్ వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా చిన్న అడ్వకేట్ నేను కూడా మీ తరఫున ఒక ఛాన్స్ తీసుకుంటాను ఎవరో తీసుకెళ్లారు ఆయన్ని పీవీ దగ్గరికి పీవీ గారు ఇంక ఎలాగా రేపు వెళ్ళిపోతున్నాడు కదా సరే కాదండి ఉంది వాళ్ళు ఇస్తే ఛాన్స్ తీసుకో అన్నాడు ఈయన వెళ్ళి ఏం ఆర్గ్యుమెంట్ చెప్పాడా అంటే అధికారం పెట్టి 75 ఏళ్ళ మాజీ ప్రధాని పెద్దవాడు అయిపోయాడు ఆరోగ్యం బాగోలేదు మొన్నే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు మీరు పాస్పోర్ట్ తీసుకున్నారు కదా ఎప్పుడు పిలిస్తే ఇన్వెస్టిగేట్ చేసుకోండి ఎందుకు జైలుకి తీసుకెళ్ళి బాధపడతారు చూడండి మీరు కూడా ఆలోచించండి ఇది ఏ రకంగా అవసరం అవుతుంది మాజీ ప్రధాని ప్రపంచం అంతా తెలియాలా దీనివల్ల ఏమైనా దేశానికి ఉందా కోర్టులకి వ్యవస్థకు ఉపయోగం ఉందా అసలు కేసు సంబంధం లేదు పీవీ గారు కూడా ఆశ్చర్యపోయట వెంటనే బెయిల్ ఇచ్చారు అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ రిమాండ్లో అక్కడ ఉన్న జడ్జి ఎంతవరకు చూస్తారు రిపోర్ట్ సరిగ్గా ఉందా లేదా అన్ని చంద్రబాబు నాయుడు పేరు పూర్తిగా కరెక్ట్గా రాశారు లేదా వయసు కరెక్ట్గా రాశారు లేదా కేసు కరెక్ట్గా రాశారు లేదా అన్నీ చూసి రిమాండ్ అంటారు అనగానే బెయిల్ మూవ్ చేసుకోవాలి కొట్లు అక్కడ పక్కనే కూర్చుని చంద్రబాబు నాయుడు గారు కేసు బెయిల్ మూవ్ చేసుకోవాలి వీళ్ళు ఎక్కడి నుంచి అసలు ఈ కేసు కొట్టేయండి అని మొదలెట్టారు స్టార్టింగ్ కేసు కొట్టేసే అంత ధైర్యం ఇంత పెద్ద సెన్సేషనల్ కేసు ఒక ధైర్యం ఎవరైనా చేయగలరా అక్కడ మేజిస్ట్రేట్ జడ్జీలు మనం చేయగలమా చెప్పండి ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు తీసుకెళ్తారా ఏదో వాళ్ళ దగ్గర ఆధారం ఉండాలిగా ఇవాళ సుప్రీంకోర్టు ఎందుకు లేదు హైకోర్టు చంద్రబాబు నాయుడికి వాళ్ళకి అంత కక్ష ఉందా నాకు అర్థమవలే ఎందుకు ఇలా మీరు ఊరికే పోస్టింగ్లు ఉన్నాయి కదా అని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే ఏమొస్తుంది దానివల్ల నా మీద మంత్రులు కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి నన్ను తిట్టేస్తున్నారు మామూలుగా యూనివర్సిటీలో పెట్టుకున్నారంటే వేరు మనకి తెలియదు రకరకాలుగా పెట్టుకుంటారు వీళ్ళు కూడా లోపల నుంచి రావడం బయటకు వచ్చి ఈ అరుణ్ కుమార్కి బుద్ధి లేదా వీడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా వీడికి ఇదే కనిపించింది వాడి కనిపించట్లేదా వాడి సారా కనిపించట్లేదా యూట్యూబ్లోకి వెళ్ళి నేను ఏం మాట్లాడాను చూడండి ఇసక్ గురించి ఇతని మీద ఏం మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు మీద ఏం మాట్లాడాను ఎంతో ఏమైతున్నాను తగ్గేవారు అని చెప్పి చూసేవారు వీళ్ళెవరు కాంగ్రెస్లో మా మీద పడుతున్నావు అని ఒకడు అంటాడు ఇంకోడేమో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నువ్వు తప్పుగా మాట్లాడావు అని ఒకడు ఫోన్ చేస్తాడు అయినా నేను అలా తిడుతూ ఉండాలా మీ డ్యూటీ ఏంటి ఇసుక మీద కానీ లెక్కర్ మీద కానీ ఇప్పటివరకు మీరు ఎందుకు రాదు కోర్టుకి బుర్ర బాగుండి హింసేన్ కాకుండా ఉన్నవాడు ఇండియన్ సిటిజన్ అయినవాడు ఎవడైనా వెళ్ళొచ్చు అరుణ్ కుమార్ మాత్రమే వెళ్ళాలని ఏం లేదు 6 అడుగులు పొడుగున్నా వెళ్ళాలేదు మీరు అప్పుడే వెళ్ళొచ్చు మీరెందుకు వెళ్ళలేదు ఏమాగింది మిమ్మల్ని ఇంత పెద్ద నెట్వర్క్ ఇంత పెద్ద పార్టీ ఉండి ఇసుక మీద కానీ మీకు ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా మీరు వెళ్ళకూడదని పోనీ నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించాడా ఎక్కడి నుంచి పట్టుకుంటావు నువ్వు ఎక్కడిది పట్టుకోవాలంటే మీ పాత గవర్నమెంట్ ఉన్నవాళ్ళందరూ మీకు అందించేవాళ్ళు ఉంటారు ఇప్పుడు చూడండి కోర్టులోనే వేశాను కోర్టులో వేస్తే 254 పేజీలు వేస్తే వేసిన సాయంకాలం వాట్సాప్లోకి వచ్చింది కోర్టు డాక్యుమెంట్ నాకు ఇవ్వడానికి టైం పడుతుంది కానీ అఫీషియల్గా తీసుకోవాలంటే వేసిన డాక్యుమెంట్ తక్కువ అని చెప్పి 24 గంటలు అవ్వలేదు మొత్తం అన్నీ పెట్టేశారు అన్నింటిలో అన్ని పేజీలు పెట్టేశారు ఎవరిచ్చారు మీకు మీకు ఎవడో ఒక ఫ్రెండ్ ఉంటాడు తెలుసున్నవాడు వాడు ఇస్తాడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవడం కూడా పెద్ద పోనే
మీరు ఎంత కట్టారో తీసుకోవడం కూడా పెద్ద పనే. ఇవన్నీ ఇర్రెలవెంట్ మ్యాటర్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు గుంటలో బాగలేదు. రేపు పెట్టండి, చంద్రబాబు నాయుడు గారు గుంటలో బాగలేదంటే ఆయన ఖచ్చితంగా హాస్పిటల్కి తరలించాలి. ఆయనకి నిజంగా స్కిన్ డిసీజ్ ఉంది, ఆయనకి ఏసీ అవసరం అనుకుంటే. ఎందుకంటే మనకి బేసిక్ ప్రిన్సిపల్ మన లాలో ఏంటంటే లీగల్ ప్రిన్సిపల్ త్రూ అవుట్ ది వరల్డ్, ఎవ్రీ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ క్రైమ్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసు ప్రూవ్ అయ్యే వరకు ఆయన్ని నువ్వు గిల్టీ అనడానికి లేదు, ఈజ్ ఇన్నోసెంట్. ఓన్లీ అక్కడ ఎందుకు పెట్టారంటే ఆయన రిమాండ్లో ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తాడేమో అని రిమాండ్లో పెట్టారు. ఆయన ఇంట్లో పెట్టచ్చు, లల్లు యాదవ్ అని పెట్టారాగా, ఒక గెస్ట్ హౌస్లో పెట్టారు. ఈయన్ని ఒక గెస్ట్ హౌస్లో పెట్టచ్చు, ఈయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్ వార్డులో పెట్టి చుట్టూ పెట్టచ్చు, ఏసీ ఉన్న చోట పెట్టచ్చు. స్కిన్ డిసీజ్ కాబట్టి ఏసీ కావాలంటే ఏసీ ఇస్తారు. మీరు అప్లై చేయండి, ఇవ్వకపోతే గవర్నమెంట్ తప్పు అవుతున్నప్పుడు మీరు అడగండి. ఇంత పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారు, సుప్రీంకోర్టు డైరెక్ట్గా డైరెక్షన్ ఇస్తారు. ఇచ్చారంటే డైరెక్ట్ లల్లు యాదవ్కి ఇచ్చారు. లల్లు యాదవ్ కూడా దిగిపోయిన ముఖ్యమంత్రి. లల్లు యాదవ్ని తీసుకెళ్ళి ఒక గెస్ట్ హౌస్లో పెట్టారు. తర్వాత అతనికి కన్విక్షన్ వెళ్ళాలన్నప్పుడల్లా పంపించారు. మీరు లీగల్గా చేయవలసింది, లీగల్లో ఇది కలుపుదామని ప్రయత్నం చేయకుండా లీగల్గా చేయాలి. చంద్రబాబు నాయుడు లోపల ఉండటం వల్ల మాకు ఆనందంగా ఉందన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినటువంటి వైసీపీ వాళ్ళు ఎవరున్నా సరే మీరు నష్టపోతున్నారు. చంద్రబాబు నాయుడు లోపల ఉండటం అవసరం కాబట్టి లోపల ఉంచుతున్నాం అంటేనే మీ మనుషులు కూడా జగన్మోహన్ జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించాడరా అని అనుకుంటే ఏదో మనకి ఇమేజ్ పెరుగుతుందని ఎవరన్నా అనుకుంటే చాలా తప్పది. ఏం పెరగదు, తగ్గుతుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు లోపల కట్టడం అనేది చిదంబరం అనలేదా? చిదంబరం అన్నవాడు పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్టా, ఎన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, 105 రోజులు జైల్లో ఉన్నాడు. మొన్న ఈయన చెప్తున్నారు ఆయన కట్టిన జైల్లో ఆయన ఉన్నాడని. చిదంబరం అయితే డైరెక్ట్గా అతను వెళ్తుంటే మీ వారు ఫోటోలు తీసి పెట్టారు మీరు అంతాను. అలాగే ఉంది ఆ బిల్డింగ్ ఓపెన్ చేసిన వాడు చిదంబరం అని, అది ఆపి చూపించి కొత్త అన్ని టీవీల్లో చూపించారు. చిదంబరం ఓపెన్ చేసిన బిల్డింగ్లోనే కోర్టు, అక్కడికి వెళ్తే చిదంబరంకి 105 రోజులు. ఏంటా స్కాము? వాడి కొడుకు 40 ఏళ్ళ వాడు వ్యాపారం చేసుకుంటూ కన్సల్టెన్సీలో 10 లక్షల రూపాయలు అవడ దగ్గర తీసుకున్నాడు. సేమ్ పార్టీకి అతను ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ యాజ్ ఎ మినిస్టర్ అతను ఇచ్చాడు 105 రోజులు లోపల ఉన్నాడు. ఇప్పుడు ఇది తప్ప, ఇది ఈ డెమోక్రసీ. ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, అసలు మొత్తం అందరూ లోపల ఉంటారు. వాడు ప్రధానమంత్రి దగ్గరనే ఈవేళ క్రికెట్ వాడు లోపల ఉన్నాడు, అంతకుముందు నవాజ్ షరీఫ్ లోపల ఉన్నాడు, అంతకుముందు భుట్టోని ఊరే తీసేశారు. మన దగ్గర డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక్కడ అలాంటి ప్రమాదాలు ఉండవు. ఉరి తీసే ప్రమాదం, అప్పుడు ఇందిరాగాంధీని కూడా ఉరి తీస్తారేమో అని కంగారు పడ్డాం. ఇందిరా కాంగ్రెస్లో ఉండేవాళ్ళం భుట్టోది జరగనే. ఇక్కడ దీనివల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ అనేది రావటం వల్ల జగన్మోహన్ రెడ్డికి మంచిది, చంద్రబాబు నాయుడు గారికి మంచిది. కారణం కరెక్ట్గా తర్వాత కేసు పెడతారా లేదా మోడీ అమిత్ షా చెప్పినట్టు జరుపుతారా అవన్నీ తర్వాత విషయాలు, కానీ ఎంక్వైరీకి సంబంధించినంత వరకు సిబిఐ వాళ్ళు కరెక్ట్గానే వెళ్తారని నాకు ఒక ఉదాహరణ కూడా. కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో బాంబులు పేలినప్పుడు సిబిఐకి అప్పు చెప్పారు. ఆ ఎలక్షన్లో ఏమైంది, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి అక్కడ వాజ్పేయి గవర్నమెంట్ ఏర్పడింది. అంటే సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు, చంద్రబాబు గారి కంట్రోల్లో ఉన్నట్టే. అయినా కోడెల శివప్రసాద్ మీద సిబిఐ వాళ్ళు ఏ రకమైనటువంటి పార్షియాలిటీ చూపించలే. క్లియర్గా ఏమి రాశారంటే కోడెల శివప్రసాద్ని ప్రాసిక్యూట్ చేయాలి అని చెప్పి క్లియర్గా రాశారు. అయితే ఆయన్ని ప్రాసిక్యూట్ ఎందుకు చేయలేదంటే అందులో ఒక టెక్నికల్ డిఫెక్ట్ ఏముంది, బాంబులు పేలినటువంటి సంఘటనలో ప్రాసిక్యూట్ చేయాలంటే హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా అద్వానీ గారు పర్మిషన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే జరగదు. వెంటనే ఈయన అద్వానీ గారికి చెప్పుకుంటారు, ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. అప్పటికే కోడెల శివప్రసాద్ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందులో చచ్చిపోయారు కాబట్టి దాని మీద ఎవడో పెద్ద తీవ్రంగా స్పందించరా, కోడెల శివప్రసాద్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, మేము కూడా కాంగ్రెస్ వాళ్ళం కూడా ఇంకా దాని మీద పెద్ద గట్టిగా మాట్లాడలేదు, కోర్టులో ఇచ్చి కూడా చేయొచ్చు చేయలే. అయితే అప్పుడు నేను అనుకున్నాను సిబిఐ అనేది ఇంత పవర్ఫుల్ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి అత్యంత సన్నిహితుడైన కోడెల శివప్రసాద్ గారి మీద కూడా నెగిటివ్గా రిపోర్ట్ రాయించలేకపోయాడు. ఇప్పుడు రేపు పొద్దున ఈ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్గా రాసినా యాక్షన్ తీసుకోపోవచ్చు. ఎందుకంటే నిన్ననే చూశాను సిబిసి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో 31/12/2022 ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్లో
ఏమిచ్చారంటే 684 కేసులు సిబిఐ కేసులు ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయి 20 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి 684 కేసులు 1323 కేసులు 3 ఏళ్ల నుంచి 804 3 5 ఏళ్ల నుంచి 2324 10 ఏళ్ల నుంచి 2039 నుంచి 20 ఏళ్ల వరకు 684 20 ఏళ్ల పైన ఇదేదో అంటరే కేసు అయిపోతుంది కాదు అయితే వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కేసు పెట్టాలా లేదా అనేది మళ్ళీ గవర్నమెంట్ లా డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది ఇలాగ మన ఆంధ్ర ఏసిబి లాగా 12408 అదర్ కేసెస్ ఉన్నాయట ఇన్వెస్టిగేషన్ పూర్తయి స్టేట్ కేసెస్ ఇప్పటివరకు నా అందులో 2314 కేసులు 10 ఏళ్ళు అయిపోయింది ఇన్వెస్టిగేషన్ పూర్తయి ఇప్పటివరకు ఏమీ ఛార్జ్ షీట్ లేటం కానీ ఏమీ చేయలేదు ఇప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ అవగానే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటారు కదా కనీసం మనకు తెలుస్తుంది ఫైళ్ళు తగలబెట్టడం అనేది ఎవరు చేశారు చాలా ఇంపార్టెంట్ కదా అది ఫైళ్ళు ఎలా తగలబెడతారు తర్వాత వీళ్ళు డిజైన్ టెక్ అన్న వాళ్ళకి ఎలాంటివి దొరికాయంటే వీళ్ళకి డిజైన్ టెక్ అనే కంపెనీకి సిఎంఎస్కి ఆంధ్ర గవర్నమెంట్కి ట్రై పార్టీ అగ్రిమెంట్ అయింది డిజైన్ టెక్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిజైన్ టెక్కి డబ్బులు ఇచ్చింది ఇస్తే డిజైన్ టెక్ వాళ్ళు ఏం చేశారు 173.89 క్రోర్స్ 174 కోట్లు అనుకోండి 174 కోట్ల రూపాయలు స్కిల్లర్ అనేవాడికి పంపించారు సామాను సాఫ్ట్వేరు హార్డ్వేరు కొనడానికి ఈయన అకౌంట్లో చూస్తే 173.89 క్రోర్స్ పంపి నేను కొన్నాను అని ఉంది స్కిల్లర్ వాడి అకౌంట్ చూస్తే 143.98 క్రోర్స్ మాకు వచ్చింది అని ఉంది ఇక్కడ 29 కోట్లు క్లియర్గా వీడి అకౌంట్ ఆడి అకౌంట్ పక్కనట్టుకుంటే తెలిసిపోతుంది చిన్న చిన్నవి వీటికేమి ఇంకా మళ్ళీ పట్టుకోకర్లేదు ఇవన్నీ ఆడిట్ చేయబడినటువంటి వాళ్ళ అకౌంట్లు ఆ ఆడిట్ చేసిన వాడు కూడా అతని పేరు సివి చిటాలే అంటుకో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఇవన్నీ వాడు జిఎస్టీ వాడు పట్టుకున్నారు జిఎస్టీని 40 కోట్లు ముద్ర అడిగితే పట్టుకున్నారు పట్టుకుంటే వాడు మొత్తం కథ అంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పంపించాడు సరే వీళ్ళకి మంచి బాగా దొరికిందిరా చంద్రబాబు నాయుడు బాగా దొరికాడు అని పెట్టుండొచ్చు మీరు అందులోంచి మీ తప్పు లేదు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో డబ్బు పడింది అని అక్కడ ప్రూవ్ అవ్వాలి ఆధారం కూడా దొరకాలి చంద్రబాబు నాయుడు గారు పిఏ ఆయన ఇండియాలో వెళ్ళి పారిపోయాడు ఆయన అకౌంట్ దాకా వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయి అంటున్నారు ఎవడన్నా రాజకీయ నాయకుడు వాడి పేరును వాడు తీసుకుంటాడని డైరెక్ట్గా అతను పిఏ ఏమో ఈయన అపోజిషన్గా ఉన్నప్పుడు ఆయనే పిఏ రూలింగ్లో ఉన్నప్పుడు ఆయనే పిఏ ఆయన నాకు కూడా ఎందుకు తెలుసు అంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే ఆయనే నాకు ఇన్ఫామ్ చేశాడు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారండి ముగ్గురు రామారావు అవి మేము కలిసి ఒకసారి కలిసాను నేను చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా అప్పుడు మొత్తం చూశాను చంద్రబాబు నాయుడు గారి కన్నా బిజీగా ఉండే మనిషి ఈ శ్రీనివాసరావు అనే పిఏ ఈయన ఈ కేసు విషయం తెలియగానే వెళ్ళిపోయాడు అని అంటున్నారు వెళ్ళిపోయాడు అన్నప్పుడు గ్యారంటీగా ఇంకేం చేయాలి చంద్రబాబు నాయుడు గారు అన్న వాళ్ళని ఈ ఆయన సంతకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ క్వశ్చన్ చేయాలి ఆ క్వశ్చనింగ్కి చంద్రబాబు నాయుడు గారు కోఆపరేట్ చేస్తే డబ్బు ఆయనకి వెళ్ళి ఆధారం దొరకలేదు కాబట్టి ఈ కేసులో ఆయన మీద పెద్ద పీనల్గా అంత పెద్ద ఛార్జెస్ ఉంటాయని నేను అనుకోను ఈ లోపలనే దీన్ని అసలు సిబిఐ ఎంక్వైరీ అడిగితేనే నేనేదో జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిపోయినట్టు ఎలా అయిపోతానో నాకు అర్థం లేదు ఇక్కడ ఏం నడుస్తుందంటే ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండాలి లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండాలి మధ్యస్థంగా ఎవడన్నా ఉన్నాడు అంటే వాడు ఇటు అటు సర్వనాశనం చేసి ఇటు అటు చేరిపోయేలా చేస్తారు అదే చేశారు పవన్ కళ్యాణ్ ఇటన్నా ఉండాలి అటన్నా లేకపోతే మనసు మనగడ సాగించడం వాళ్ళని ఆశ్రయం ఇవ్వాలి వీళ్ళని ఆశ్రయం ఇవ్వాలి ఎక్కడో చోటకి వెళ్ళవలసిందే మనం ఇదే పరిస్థితి లేకపోతే నా మీద ఏం చేశానని సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఆ భాష నేను మిగతా వాళ్ళు ఇందులో పెట్టిన బూతులు గీతుల గురించి మాట్లాడినా మంత్రులు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు అది కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెంటనే బయటకు వచ్చి ఆ జైలు దగ్గర మీరు అందరూ గొట్టం పెడితే నన్ను తిట్టడం జగన్మోహన్ రెడ్డి తిట్టారంటే అతను మీ ప్రత్యర్థి నేను సిబిఐ ఎంక్వైరీ అడిగి తెచ్చడం ఏంటండి అంటే ఈ ఎంక్వైరీ బాగా జరుగుతుందా ఈ ఎంక్వైరీ బాగుంది ఇది ఎందుకు మార్చమని అడుగుతున్నాడు అని అనుకోవచ్చు వీళ్ళే చెప్తున్నారు ఈ ఎంక్వైరీ అంత తప్పు ఈ సిబిఐ సిబిసిఐడి అన్నది డైరెక్ట్గా వాళ్ళ పార్టీ వైసీపీకి సిబిసిఐడికి తేడా లేదు అంటున్న టైంలో నేను సిబిఐ ఎంక్వైరీ అని అడిగితే వాళ్ళకి ఎందుకు కోపం రావాలి అంటే అసలు ఎంక్వైరీయే లేకుండా పోవాలనా
వాళ్ళు వేసిన పిటిషన్ కూడా నాకు అర్థం అవట్లేదు. 17A వేశారు చెప్తాను, 17A ఒకసారి చెప్పండి, మనం ఎలా కొడితే వస్తుంది 17A? రివెంజ్ తీసుకోకుండా, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అయితే చంద్రబాబు మీద రివెంజ్ తీసుకుంటున్నాడు అని అంటున్నారు, కానీ దీనికి ఆధారాలన్నా దొరికాయి. రేపు పొద్దున ఏం చేస్తారు? రెజీమ్ రివెంజ్ అంటారు. నేను మన హరీష్ సాల్వే అదే అన్నాడు. రెజీమ్ రివెంజ్ అంటే రెజీమ్ మారగానే కొత్త రెజీమ్ వాళ్ళు పాత దాని మీద రివెంజ్ తీసుకుంటాను. ఇది కేసు ఉంది. రేపు ఏం చేస్తారు? ఏమీ లేకపోయినా ఎవరో అమ్మాయి నన్ను చేయట్టుకున్నాడు, తీసుకెళ్ళి లోపల పారే, అవును కంప్లైంట్ ఉంది, లోపల పారేస్తామని. అందుకని ఏం చెప్పారంటే, ఇలాంటి కేసుల్లో పర్టికులర్గా కరప్షన్ ఉన్న ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల్లో గవర్నర్ అంటే ఎవడ అపాయింట్మెంట్ చేశాడో వాళ్ళ పర్మిషన్ లేకుండా, అది ఎర్రనాయుడికి కూడా వర్తిస్తుంది, ధూళిపాళ నరేంద్రకు కూడా వర్తిస్తుంది, అది కూడా ఏసీబీ కేసే. అప్పుడు కూడా 17A మెన్షన్ చేస్తే అది చల్లదనే ఆయన అరెస్ట్ చేసి అన్నాళ్ళు వచ్చారు లోపల. సారీ అచ్చెన్నాయుడు ముసలాడు అయిపోతుంది కదా, మొన్న ఎవరో ఒక ఆయన చెప్పాడు కదా ముసలాడు అయిపోయి కింద నీకని మాట. ఆ మాట చెప్పేటప్పుడు లోపల 73 నాకన్నా 4 ఏళ్ళు పెద్ద ఆయన లోపల ఉన్నాడు వాళ్ళ నాయకుడు. ఇది చూసుకోవాలి కదా, ఎందుకండి ముసలి నక్క మాట్లాడతాడు అని ఒక ఆయన అంటాడు. నేను నక్క అయితే ఆయన ఏంటి, నాకన్నా పెద్దాడు కదా, నాకన్నా వయసులో పెద్దాడు, 78 నుంచి ఉన్నాడు, మోస్ట్ సీనియర్. ఆయన పక్కనట్టుకుని నువ్వు నన్ను నక్కంటే కొంచెం కోపం ఎంత ఎక్కువ ప్రదర్శిస్తే మనకు అంత ఉపయోగం అని అనుకుని మీరు ప్రదర్శిస్తే తప్పులేదు, ఎందుకంటే నన్ను తిట్టడం వల్ల మంత్రులకు కూడా ఉపయోగం అవుతుందని అనుకోను. చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అరుణ్ కుమార్ గట్టిగా తిట్టాడని వీడంటే చంద్రబాబు గారు భుజం మీద తట్టడం, లోకేష్ ముద్దెట్టుకోవడం ఏదో చేయొచ్చు. మంత్రులకు ఇంకా ఏం కావాలి? మంత్రులు చేసిన వాళ్ళు మళ్ళీ రేపు టికెట్ వాళ్ళకి గ్యారంటీ వస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ వస్తే మంత్రులు అయ్యేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ లాంగ్వేజ్ వాడక్కల, వాళ్ళు కొంచెం బెటర్గా వాడచ్చు. సిబిఐ పెట్టడం ఈ రకంగా తప్పని చెప్పచ్చు. నేను నిజంగా ఇప్పుడు ఆల్కహాల్ మీద దాని మీద వేసారనుకోండి, వేయగానే సిబిఐ ఎంక్వైరీ నో అంటారు, నో అనగానే సిబిసిఐడికి అప్పు చెప్పాలి. సిబిసిఐడి ఏం చేస్తుంది? వాళ్ళు ఎందుకు వేయకూడదు? అసలు ఆధారాలు ఉంటే వాళ్ళు వేయచ్చు, ఆధారాలు లేక కదా. నేను ఎప్పుడు మాట్లాడినా నేను ఏం కోర్టులో వేసినా పోలవరం మీద వేసాను, పట్టిసీఎం మీద వేసాను. నేను కోర్టులో వేసిన దానికి అక్కడ ఏదో ఆధారం ఉందో అది మన వాటర్కి సంబంధించిన విషయం. పోలవరం వేసాను చంద్రబాబు నాయుడు మీద కాదు, ఆ మోడీ గారు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించండి బాబు, కోర్టు వరకు వేసాం, అది ఇప్పటివరకు రీచ్ అవ్వలేదు. పట్టిసీమ అంతే, 20% ఎక్సెస్ అన్నావు, 30 ఆగస్టు 31లోగా పూర్తి చేస్తే నీకు ఒక 20 రూపాయలు తీస్తున్నామయా స్పెషల్, దాన్ని ఏమంటారు బోనస్ గిఫ్ట్ అని అన్నారనుకో ఏదో పనికి. ఒకవేళ ఆగస్టు 31లాగా పూర్తి చేయకపోతే 20 రూపాయలు కోసేస్తాను, లేదా 10 రూపాయలు కోసేస్తాను అని చెప్పాలి కదా. ఆగస్టు 31లో పూర్తి చేస్తే 20 రూపీస్ బోనస్, ఒకవేళ చేయలేకపోతే 5 రూపీస్ ఎక్సెస్. ఇది రెండు వాళ్ళకైనా 5 రూపీస్ రెండు ఛాలెంజ్ చేస్తాను, ఇలా చేయకూడదు, ఇది ఎక్కడ అయితే అది క్యాబినెట్ నిర్ణయమే. క్యాబినెట్ నిర్ణయాలు క్వశ్చన్ చేయడానికే వీల్లేదని మొన్న ఒక చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఆయన చెప్పారు, ఎవరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు క్యాబినెట్, ఆయన బాగా ఎక్స్పీరియన్స్డ్. నాకు వెంటనే ఏంటిది క్యాబినెట్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీ కేసులో లేవు, జగన్మోహన్ రెడ్డి మీ కేసులు అండి ఏంటి? రాజశేఖర్ రెడ్డి అన్న మనిషి తన క్యాబినెట్ నిర్ణయం ద్వారా ఎవరెవరికి ఎంతెంత ఉపకారాలు చేశాడో వాళ్ళందరూ వచ్చి తమ దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టారు అని. ఎప్పుడైతే క్యాబినెట్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి లేదో, ఇంకేముంది జగన్ మీద కేసు? ఈ కేసు కనుక చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే జగన్ కూడా గెలిచినట్టే, అంతే కదా. 17A కనుక ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసినట్టయితే, ఇప్పుడు రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఏం చెప్తున్నారు, మేము పవర్లోకి వస్తున్నాం, కొట్టుకుంటూ తీసుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి జైల్లోకి, దొరిలించుకుంటూ తీసుకెళ్తాం, బట్టలిప్పి తీసుకెళ్తాం. 17A ఉంటే అవి ఏవి జరగవు. 17A కనుక ఇప్పుడు మీకు వర్తిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది. ఈ 17A ఇప్పుడు ఒకవేళ 17A రేపు సుప్రీంకోర్టులో చెప్పారండి 17A అన్నది ఉంది కాబట్టి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి వీల్లేదు, విడుదల చేస్తున్నాం అని విడుదల చేస్తారు. మొన్నటి వెళ్ళి గవర్నర్ దగ్గర నోటీస్ తెచ్చుకుని మళ్ళీ అరెస్ట్ చేసి లోపల ఏంటి ఇందులో అంత పెద్ద ఇంపార్టెన్స్? పోనీ గవర్నర్ ఇవ్వడండి, ఎందుకంటే మోడీ మాతో ఉన్నాడు అనడానికి, మోడీ పూర్తిగా వ్యతిరేకం, మోడీను జగన్మోహన్ రెడ్డి కలిసే చేస్తున్నారు అని అంటున్నారు. ఈజీగా జరిగేదాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారేమో నాకు అనుమానం. దీంట్లో అంత కన్ఫ్యూజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు లెవెల్ మనిషికి, యడ్యూరప్ప సీఎం మాజీ సీఎం జైలుకి వెళ్ళాడు, జైలు వెళ్తా 2 సార్లు 3 సార్లు వెళ్ళింది
వెళ్ళినప్పుడల్లా పన్నీర్ సెల్వాన్ పెడుతుండేది, జైలుకి వెళ్తుండేది, మళ్ళీ వస్తుండేది, మళ్ళీ సీఎం అవుతుండేది. ఆవిడ వెళ్ళింది అక్కడ. లల్లు యాదవ్ అయితే తన జైల్లో పెళ్ళాన్ని నిలబెట్టాడు, పెళ్ళం బ్రహ్మాండం గెలిచేసింది. అయినా కేసులు తప్పరా, ఇవన్నీ ఎంత ఉంటాయో 3 కోట్లు 2 కోట్లు చివరికి ప్రూవ్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమీ ప్రూవ్ అవ్వకపోవచ్చు, కానీ వ్యవస్థలో తప్పదది. మీకు మీకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమున్నాయో వాడుకోండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి స్టేచర్లో మనిషికి ఆయన ఆరోగ్యం దెబ్బతిందంటే బెటర్ కంఫర్ట్స్ ఇచ్చి తీరాలి. నా ఉద్దేశం గవర్నమెంట్ ఇచ్చి తీరుతుంది. మీరు గవర్నమెంట్కి డైరెక్ట్గా ఎలా రిప్రజెంట్ చేయాలో అలా త్రూ కోర్టు చేస్తే కరెక్టా, ఎలా చేయాలో అలా చేయండి. చేసి నాకు ఇలా ఉంది, స్కిన్ డిసీజ్ ఉంది కాబట్టి నేను ఎక్కడైనా సరే ఎయిర్ కండిషన్ ఒక చోట బిగిస్తారా, ఇక్కడ ఎయిర్ కండిషన్, జైల్లో ఎయిర్ కండిషన్ బిగించడం కరెక్ట్ కాదని అంటే హాస్పిటల్కి మూవ్ చేయండి. హాస్పిటల్లో ఒక స్పెషల్ వార్డులో పెట్టండి. రాజమండ్రిలో బోర్డు అన్ని మీకు గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండదు అనుకుంటే బోర్డు అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఓ ఫ్లోర్ తీసుకోండి. అవసరమైతే ఆ డబ్బు వాళ్లే కట్టాలనండి, కడతారు వాళ్ళు. నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారిని కాదు, నేను రామోజీరావు గారిని 2006 టైంలో అరెస్ట్ చేస్తారన్నప్పుడు కూడా ఇదే చెప్పాను. వైట్ కాలర్ నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్టు చేయొద్దు, ఎందుకంటే అరెస్టులు చేసిన తర్వాత ఇప్పుడు చెప్పిన లిస్టులాగే ఇదే శిక్ష. ఈ కేసు ఎప్పటికీ తేలదు. ఏమైపోయిందో కేసు మనం మర్చిపోతాం, అందరూ మర్చిపోతారు. వాళ్ళకి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్క్వీజ్ చేయండి, అరెస్టులు చేయకండి. వాళ్ళు మామూలుగా ఒకవేళ ఉండనివిస్తే ఏ కంఫర్ట్ కావాలంటే ఆ కంఫర్ట్ ఇవ్వండి, ఆ కంఫర్ట్కి తగ్గ డబ్బు వసూలు చేసుకోండి వాళ్ళ దగ్గర. మీకు ఇంత ఛార్జ్ రోజుకు 10,000 అవుతుంది, రోజుకి 50,000 అవుతుంది, తీసుకోండి. కేసు మాత్రం 6 నెలల్లో తేలిపోవాలి. హైకోర్టు అప్పీలు, సుప్రీంకోర్టు అప్పీలు అన్నీ కలిపి ఒక సంవత్సరంలో తేలిపోవాలి. శిక్ష పడినట్టయితే, కన్విక్ట్ అయితే డెఫినెట్ శిక్ష చేయాలి. అలా ఉంటే ఎవడన్నా దీని మీద భయపడతాడు. కానీ ఏముంది, ఇప్పుడు జైలుకి వెళ్తారో ఉంటారో 10 రోజులు, లేట్ అవుతుందో 10 రోజులు, బయటకు వస్తారు 20 రోజుల్లో ఆరోగ్యం బాగుపడుతుంది. మొన్న ఆదిరెడ్డి అప్పారావు అబ్బాయిని అడిగాను, ఆదిరెడ్డి సీను వచ్చాడు జైలుకి వెళ్ళి వచ్చాక, ఏవో ఎలా ఉందో ఒంట్లోనో జైలు లోపల ఎలా ఉందని అడిగాను. మీకు తెలియదు ఏమన్నా, ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను. అంటే నాకు ఇప్పటికీ జైలు చాలా మారింది కదా, ఎలా ఉందంటే హెల్త్ బ్రహ్మాండంగా ఉందండి. ఫోన్ ఒకటి లేదు, డిస్టర్బెన్స్ లేదు, లోపల ఫుడ్ అన్నీ కూడా కరెక్ట్గా టైంకి, మన టైములు కాదు, అన్నీ మారిపోతాయి, ఒక డిసిప్లిన్ ఉంటుంది. నాకైతే మాత్రం చాలా బాగుంది. నాన్నగారికి ఎలా ఉంది, నాన్నగారు కూడా కొంచెం వర్రీ అయ్యారు కానీ హెల్త్ వైజ్గా చాలా బాగున్నారండి. ఎందుకంటే జైలుకి వెళ్ళిపోతే మన జైల్లో ఏదో భయంకరమైన పూర్వం చూపించినట్టుగా జైలు ఏం కాదు ఇది. ఇప్పుడు మన అందరికి కూడా రాజమండ్రి జైల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 300 ఎకరాలు, పొద్దున్న లేచి ఓ వాకింగ్ చేయొచ్చు, తిరగచ్చు, పుస్తకాలు చదవచ్చు, లైఫ్ ఏ పని చేయనివ్వరు. అందులో చంద్రబాబు నాయుడు గారి స్టేచర్లో ఉన్నప్పుడు డెఫినెట్గా దోమలు కుట్టేనో ఇంకొట్టినది ముందే వీళ్ళు ఏర్పాటు చేయవలసింది. కల్పనాథరాయ్ కేసులో డైరెక్ట్గా హైకోర్టు అక్కడ ఉన్నటువంటి జడ్జికి చివాట్లు పెట్టింది. కల్పనాథరాయ్ ఎలాగైతే కొంచెం ఆయన మీద వ్యక్తిగతంగా ఉందేమో, జైల్లో అలాగే ఉంటాయి, నీకు కూడా తెలిసి రావాలి కదా అన్నాడు. అన్నందుకు ఆ జడ్జికి వెంటనే నోటీస్ ఇచ్చి, మెమో ఇచ్చి, ఇదే నన్ను మాట్లాడవలసిందని హైకోర్టు. ఎందుకంటే ఒక వీళ్ళు రిమాండ్ ప్రిజనర్స్, దే ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ అండ్ అన్లెస్ దే ప్రూవ్డ్ గిల్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన జైల్లో ఉండాలని, జైల్లో బాధపడాలని వైసీపీ వాళ్ళు కూడా ఎవరు కోరుకోరు. ఎవరో కొంతమంది పైచించిన వాళ్ళు, మామూలు జనంలో ఎలా ఉంటుందంటే అయ్యో చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారా, బాగా ఆయన వల్ల జైలుకి వెళ్ళిన వాళ్ళు చెప్తారు, ఉన్నారు చాలామంది ఆయన వల్ల ఆయన పెట్టిన కేసులు వాళ్ళు జైలుకి వెళ్ళిన వాళ్ళకి కోపం ఉంటుంది, ఏమంటే మమ్మల్ని జైల్లో పెట్టడానికి అని కోపం ఉంటుంది. అలాంటి వాళ్ళ కోపం ఉండి మాట్లాడితే అర్థం ఉంది, కానీ అందరూ ఎందుకు మాట్లాడుతుంది దీంట్లో. ఇదో కేసు ఒక పద్ధతిలో వెళ్తుంది, దానికి ఇప్పుడు కోర్టులోకి వెళ్ళిపోయింది. బెయిల్ కోర్టు ఎప్పుడు ఇస్తే అప్పుడు వదులుతారు, బెయిల్ మూవ్ చేసుకున్నారు ఆల్రెడీ. నా ఉద్దేశంలో పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే మళ్ళీ ఇంకా కొత్త కేసులు ఏవో ఉన్నాయో కేసులు పెడతారు. ఇది మామూలుగా జరిగేటువంటి, దీన్ని ఎంత కూల్గా తీసుకుంటే మీకు అంత అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఎంత రివర్స్గా తీసుకుంటే ఎంత ప్రతిస్పందన. ఇప్పుడు నేనున్నాను, నాకు మీ ఇద్దరిలో ఎవరు నెగ్గినా సరే పెద్ద తేడా ఏం లేదు నాకు, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక ప్లస్ ఏంటంటే, నాకు రామోజీరావు గారి కేసులో ఎఫిడేవిట్ వేసాడు, అక్కడ స్టేట్ డివిజన్ కేసులో ఒక ఎఫిడేవిట్ వేసాడు. మీరు చేయింది అని మీరు చేయరు, రామోజీరావు విషయంలో మీరు చేయరు అది నాకు తెలుసు. రామోజీరావు గారు కనుక రేపు మీ గవర్నమెంట్ వస్తే ఈ కేసు అంతా పోతుంది. ఈ లోపల అయితే ఏమన్నా ఆయన తప్పు చేశాడో లేదో కోర్టు చెప్తుంది, కానీ తర్వాత మీరేం దాన్ని పట్టించుకోరు, వీళ్ళంత కాలం డ్రాక్ చేస్తారు, తెలుసు నాకు అది. నెక్స్ట్ ఆ కేసు కూడా స్టేట్ సంబంధించిన కేసు కూడా ఏదైతే చేశానో ఆ కేసులో కూడా మీరు మీ గవర్నర్ అడ్వకేట్ని సరిగ్గా పెట్టరు, ఏదో చేస్తారు. ఈ రెండు సబ్జెక్టుల గురించే జగన్మోహన్ రెడ్డి రావాలని నేనేం కోరుకోవట్లేదు. నేను కోరుకున్నంతలో జగన్మోహన్ రెడ్డి ఏం గెలవడం, ప్రజల్లో ఉంటే గెలుస్తాడు. నా మీద అంత పెద్ద దాడి చేసి తటస్థంగా ఉన్న వాళ్ళని శత్రువులు చేసుకోవడం తప్ప మీరు ఏమొచ్చింది మీకు బెనిఫిట్? ఇంకా మామూలుగా వాట్సాప్లో పెట్టే బూతులు అంటారా, మా నాకు నా జాతకం ఏంటంటే శాపనార్థాలన్నీ ఆశీర్వాదాలు అయిపోతాయి.
మాది కాలసర్ప దోషంలో ఉన్న జాతకం నాది. ఎవడని తిట్టాడా నా ప్లస్. మొన్న ఓహో తెగ తిట్టేస్తుంటే చదువుకుని ఎంత ఆనందించానంటే ఇవన్నీ నాకు ప్లస్ అవుతాయి, ఎనర్జీ పెంచుతాయి. అది ఎవరికి చాలా రేర్గా ఉంటుంది. అది ఎవరు తిట్టారు కాదు, నువ్వు వాళ్ళ వాట్సాప్ చూడలేదేమో, మామూలుగా ఉండలేదు. ఇంకా సినిమా యాక్టర్లను కూడా అలా తిట్టరు. సినిమా యాక్టర్లు అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఎవడెస్ట్ వచ్చినట్టు వాడు పెట్టేస్తుంటారు. నేను ఏ సెలబ్రిటీ కాదు, ముసలాడిని, రిటైర్ అయిపోయాను, ఇంట్లో కూర్చుని ఉన్నాను. నన్ను కూడా ఆ లెవెల్కి తీసుకెళ్ళారు. మంచి కాదు ఏం కాదు, నన్ను నేను అదే అనుకున్నాను. ఎవరినో మోడీనో చంద్రబాబు నాయుడునో రాజశేఖర్ రెడ్డినో జగన్మోహన్ రెడ్డినో అలాంటి వాళ్ళ మీద ఉంటాయి అలాంటి ట్రోలింగ్స్. ఆఫ్టర్ ఆల్ అరుణ్ కుమార్ మీద అంత టైం స్పెండ్ చేసి, అంత వీడియోలు చేసి, అంత రాసి, కవిత్వం రాసి ఇంత చేస్తుంటే మీ రాజకీయంలో ఉన్నవాడికి ఇంతకన్నా కావాల్సింది ఉంది, సమానంగా ఉంది. మీరు ఇంకా కొనసాగించండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎంత కొనసాగిస్తే నాకు అంత మంచిది. అందుకే కాదండి, ఇప్పుడు ఇది స్టేట్ ఇండియా అంతా జరిగిన దానిలో సిబిఐ దిగితే బీజేపీలో ఏ టర్మ్స్ అండ్ కండిషన్లో జరిపారు. నేను వేసిన పిటిషన్లో అది కూడా ఉంది, ఒక చోట ఎక్కడో మెన్షన్ చేశారు. ఏమని, గుజరాత్ మోడల్గానే మేము ఇక్కడ చేసామని, గుజరాతే మాకు మోడలు, ఆ ప్రకారమే చేసాం అని ఎక్కడో మెన్షన్ చేశారు. అది నిజమా కాదా? ఇందులో కరప్షన్ జరిగింది అన్న దాంట్లో ఎప్పటికీ అనుమానం లేవండి. జిఎస్టీ వాడే క్లియర్గా అంతా చేసేసి పెట్టేశాడు. ఈడీ వాళ్ళు వచ్చి అరెస్టులు చేశారు. ఈయనకి చంద్రబాబుకి నాకు తెలియకుండా జరిగింది అని ఆయన తప్పించుకోవచ్చు. అయితే తప్పించుకున్న చంద్రబాబు నాయుడు గారు లాంటి సీఈఓ, ఆయన సీఈఓ కిందే ఫీల్ అవుతాడు తప్ప సీఎంగా ఫీల్ అవ్వడు. మీకు ఈ మధ్య నేను ఎక్కడో వీడియో చూశాను, మోహన్ కందా గారు ఒక ఎవరితోటో మాట్లాడాడు. ఆయన ఇద్దరి దగ్గరే పనిచేశాడు, ఇద్దరికీ క్లోజు. ఇద్దరి దగ్గర పనిచేయడంలో ఒకటితోటి మంచి రిలేషన్ లేదు, ఒకటితో మంచి ఉంది కాదు, ఇద్దరికీ కూడా చాలా క్లోజ్గా ఉండేవాడు ఆయన. వీళ్ళిద్దరి మధ్య తారతమ్యం ఏంటంటే చెప్పాడు ఒక మాట, రాజశేఖర రెడ్డి దగ్గరికి ఏదైనా ఫైల్ తీసుకెళ్తే ఆయన ఏంటిది అని అడిగేవాడు. సార్ ఇదిగో ఇది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసు అండి, దాని ఫైల్ అండి అంటే నేను చూడాలా? అమ్మాయి సీఎం మీరు చూడాలి, పెద్ద ఎవరు చూడాలో వాళ్ళు చూపించండి, నాకు సంబంధించిన నాకు చూపించండి, నాకెందుకు ఇది చూసి ఎవరు చూసేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసుకెళ్ళి, స్కిల్ డెవలప్మెంట్ టెరాస్ ఏంటంటే డివిజన్ ఆఫ్ లేబర్, ఎవడిపైన అడిగాలి, అన్ని ఫైల్స్ పెడతాడండి పట్టుకెళ్ళండి. మనం చెప్పాడు కాబట్టి మనం ఖచ్చితంగా మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యే 17 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఇద్దరు వ్యక్తిత్వాల గురించి చెప్పాడు, రెండింటినీ అప్రిషియేట్ చేశాడు. ఈయన బాగా లో లెవెల్లోకి వెళ్ళి ఈయన అబ్జర్వ్ చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. రాజశేఖర రెడ్డి అన్న ఆయన ఎస్ అతను ఒప్పుకున్నాడా, అయితే అయిపోయినట్టే ప్రైమ్ ఆఫీసీ చూస్తాడంతే, అది రాజశేఖర రెడ్డి వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి దాంట్లో వెళ్తాడన్నది ఆయనతో పనిచేసిన వాళ్ళకి తెలుసు, అపోజిషన్ వాళ్ళకి తెలుసు. ఒకవేళ డెవలప్మెంట్ ఎంత పెద్ద జరిగిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరిగితే అది కూడా బయటికి రావాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఆయనకే పూశారండి సొన్నం అనుకుంటే ఇంకా ఆయన గొప్పతనం ఏంది? చంద్రబాబు నాయుడు ఆయన సాఫ్ట్వేర్ మ్యాన్, ప్రతి విషయం తెలుసు, ప్రతి విషయం తెలుసుకుంటాడు ఆయన, ప్రతి దాని మీద అవగాహన పెంచుకుంటాడు. ఇది పబ్లిక్ ఇమేజ్. ఇది ఏం జరిగిందో నాకు తెలియదండి అంటే సీమన్స్ అనేవాడితోటి ఒక అగ్రిమెంట్ జరిగిన తర్వాత సీమన్స్కి సంబంధం లేకుండానే డబ్బులు తినేశారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు తెలియకపోవచ్చు, కానీ ఇది ఒప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి క్యాబినెట్లో జరిగిన నిర్ణయానికి వ్యతిరేకంగా అసలు ఆ కంపెనీయే లేదంటుంటే ఇది ఇది నేను అంటుంది. ఇప్పుడు కుట్ర ఇందాక చెప్పాను కదా, కుట్ర కక్షబట్టి చేశాడు. డెఫినెట్గా వీళ్ళు ఇద్దరికీ పడకపోతే దొరికితే వేస్తాడు గురు, పడితే వేయడు. అయితే చాలా సింపుల్, నువ్వు అక్కడ ఎవడదో స్కూటర్ వేసుకుని వెళ్ళిపోతున్నావు, పరిగెత్తుకుని వచ్చాడు స్కూటర్ ఆనరు, పరిగెత్తుకుని వచ్చాడు, వచ్చి ఆవిడ నా స్కూటర్ ఎక్కడ చూశారా అని. నేను చూశాను నువ్వు పట్టుకెళ్ళిపోవడం పారిపోవటం, ఎందుకంటే నువ్వు నా క్లోజు. ఎవడో తీసుకెళ్ళాడండి కనుక్కొని చెప్తానండి, మేము అందరం చూసాం కనుక్కు అని నీకు పక్క వచ్చి ఫోన్ చేస్తాను, ఏమయ్యా స్కూటర్ ఎవడదో వేసుకెళ్ళిపోవటాను, నేను చూసుకోలేదండి నెంబర్ ఏదో చెప్తా పట్టుకొచ్చి పెట్టేస్తాను. అదే నువ్వు అంటే పడదనుకో, మధ్య వీడు స్కూటర్లు దొంగతనం చేస్తున్నాడు విన్నానండి నేను, కానీ ఇది ఫస్ట్ టైం దొరికాడు, వెళ్ళండి ఇక్కడే ఈ టర్నింగ్లో ఉంటాడు, రామనారాయణతో మాడుతుంటాడు, పట్టుకోండి. ఎన్ని స్కూటర్లు పట్టుకుపోయేలాగా చెప్పలేదు నాకు నీ మీద కక్ష. అది మానవ సహజం. దీనికి కక్ష సాధింపు ఇంకోటి ఎందుకు? ఇప్పుడు రామోజీ చంద్రబాబు నాయుడు కేసు పెడతాడా చెప్పండి, మీరు అందరూ కదా పెట్టాలి, ఎందుకంటే వాళ్ళిద్దరూ క్లోజు. అలా అని చెప్పి రామోజీరావు రైట్ చేశాడు అని ఎఫిడవిట్ వేయడారా?
ఆయన టైంలో కేసు పెట్టరంతే. ఇప్పుడేమి టైడు కాబట్టే ఆయన పార్టీ చేయకుండా రామోజీ గారు కేసు పెట్టారు, కేసు వేసుకున్నాడు తెలంగాణ కోర్టులో, కోర్టింగ్ చేసుకున్నాడు. ఇవన్నీ జనరల్గా అందరికీ జరిగేవే. జగన్మోహన్ రెడ్డి తమ విజయసాయిరెడ్డి గుంపు మీద వస్తే కేసు పెడతాడా? ఎందుకు పెట్టడం అంటే మానవ సహజం, అది మనటించాలి. మనంతా ఉన్నాక మీడియా ఉన్నారు ఇక్కడే కూర్చొని ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి భయంకరంగా క్రిటిసైజ్ నాకు తెలుసు, ఎందుకంటే ఫోన్లు చేస్తారు నాకు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కలవచ్చండి, అమిత్ షా కలవడం పనిచేయడానికి ఇలా అంగేషన్ పెట్టారని మా మీద చెప్తారు. డెఫినెట్గా ఆయన ఓకే మాత్రం నేషనల్ హోమ్ వీళ్ళకి ఇంత ముందు మంత్రాలు ఉన్నవాడు. చంద్రబాబు ఇస్ డెఫినెట్లీ నేషనల్ లెవెల్లో ఒక సెలబ్రిటీ, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక లీడరు. ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఆయనకు ఒక పెద్ద హైప్ ఉంది. ఆయన మామూలుగా లైట్ ఇమేజ్ కన్నా పెద్ద హైప్ ఉంది. ఆయన కొడుకు వచ్చాడు, నెక్స్ట్ ఆయన పక్కనే ఆవిడ కూర్చుంది. ఆవిడ ఏమవుతుంది, భార్య అక్క పెద్దమ్మ పెద్దమ్మ కూర్చుంది, డెఫినెట్గా వింటాడు. తప్పేంటి, గవర్నమెంట్ ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కేక్ కోసేయాలన్నా సరే అరే అయ్యో నాకు ఎవడు చెప్పలేదే అలాగే ఇస్తాడు ఎక్స్ప్రెషన్. అందుకని దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోగల. ప్రూవ్ చేయడం అంటే ఏమవుతుందంటే ఎవిడెన్స్లు రెండు రకాలు, డైరెక్ట్గా మీరు చూసి చెప్తే అసలు కేసు ఇమీడియట్ అయిపోయినట్టే, కొరాబరేటివ్ ఎవిడెన్స్ అని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అమెరికా వెళ్ళిపోయిన అతను తీసుకొచ్చారనుకోండి పిఎని, వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అవి ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ నాకేం తెలుస్తుందంటే నేను అనుకోవడం అరుణ్ కుమార్ పేరున ఓ 10 లక్షలు, కృష్ణకుమార్ ఓ 10 లక్షలు, రామనారాయణ ఒక 5 లక్షలు, ఇలాగా డబ్బులు వేసిన వాళ్ళందరూ ఇచ్చేసారు. ఏమని నేనుకోండి, పలానా ఆయన శ్రీనివాసరావు అన్న ఆయన చెప్తే వేసాం, ఆయన మన ఈ డబ్బు ఆ ప్రకారంగా వేస్తాం అని చెప్పి చూపిస్తారు. చూపిస్తే శ్రీనివాసరావుని ఇంట్రాగేట్ చేయాలి, ఇలా చెప్తే వేసాడని చెప్పి చెప్పండి. ఇది ఎలా, ఇది విచిత్రంగా ఉంటాయి ఈ లెక్కలు. మీకు ఇందిరాగాంధీని అరెస్ట్ అయిపోతే 1980 కంపెనీ మెజార్టీ, 1978 ఆవిడని నుంచి అరెస్ట్ చేసి డైరెక్ట్ వారం రోజులు వెళ్తే ఆవిడ చేయి ఊపి చెప్పింది, వీఆర్ కమింగ్ బ్యాక్ వీఆర్ కమింగ్ దేర్ అని చెప్పింది. అపోజిషన్ బెంచ్ నుంచి అక్కడికి వస్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆవిడ జైలుకి. ఏంటి పార్లమెంట్ దగ్గరికే పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కించుకుని, కోర్టు గిట్ లేదు, పార్లమెంట్ శిక్ష మీద ఇచ్చింది జైలుకి వెళ్ళిపోయి 80 థంపింగ్ మెజార్టీతో గెచ్చేసింది. ఆ ఉదాహరణ తీసుకుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని జైల్లో పెట్టకపోతే అనేక ముఖ్యమంత్రుల కొడుకుల్లో ఆయన కూడా ఒకడు. జగన్మోహన్ రెడ్డిని ఆవేళ తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు మొత్తం కామన్ మ్యాన్ నాతో సహా, నేను నాకు ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేశాను అతను జైల్లో పెట్టకుండా చేయడానికి, సరిపోలేదు నా వెయిట్. ఎందుకు అతని మీద అభిమానం కొద్ది కాదు, జైల్లో పెట్టడం తప్పు. జైల్లో పెడితే మాత్రం అతను డెఫినెట్గా చాలా పెరుగుతాడు. రాజశేఖర రెడ్డి కొడుకు, ఇది మీరు ఇలా చేయొద్దు అని ఎంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలో అంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడడం పనిచేయాలి. అతను జైలుకి వెళ్ళడం అనేది అంత పెద్ద అడ్వాంటేజ్. సో ఈ రెండు కేసులు తీసుకున్నాం అనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా ఉంది ఇవాళ పబ్లిక్లో, ఇందిరాగాంధీ జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెన్సీ ఇవే జరుగుతున్నాయి. ఇంకో రెండు కేసులు ఉన్నాయి. అదేంటంటే 84 ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు దేశమంతా పెద్ద వేవ్ వచ్చింది. మేము మైకట్టుకుని నేను జక్కంపూడి రామ్మోహన్ రావు విలేజ్కి వెళ్తే లేడీస్ వచ్చి ఏడ్చేసేవారు ఇందిరాగాంధీ బొమ్మ చూసి వెక్కి వెక్కి ఏడ్చి. నేను ఇందిరాగాంధీ ఎలా చచ్చిపోయిందో చెప్పేవాడిని మైక్లో స్పీచ్ ఇస్తూ రథం మీద ఎక్కి. ఆ చెప్తుంటే వెక్కి వెక్కి ఏడుపులు వినపడుతూ ఉండేవి, అమ్మో అమ్మని చంపేశారు, మా అమ్మని చంపేశారు. అలాగా 140,000 అంత తడిపోయాడు ఎస్పీవికే ఎస్పీవికే సత్యనారాయణ రావు. ఇంకోటి ఇంతకంటే ఉదాహరణ, 84 వీళ్ళు చాలామంది తెలియపోవచ్చు. 2003 అక్టోబర్ నెల మనం ఇంట్లోకి టీవీ వచ్చాక రకరకాల యుద్ధాలు చూసాం. ఎక్కడో ఇజ్రాయెల్ యుద్ధం చూసాం, పాలస్తీన్ యుద్ధం చూసాం, పాకిస్తాన్ యుద్ధం చూసాం. మన కళ్ళెదురుగుండా మనకు పరిచయం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బాంబు పేలిపోతే ఒళ్ళంతా నెత్తురుతోటి బయటకు వచ్చాడు లేచి. అందులో ఎవడు కూడా ఇది బాంబు అరేంజ్ చేసుకున్నాడని పేల్చాడంట. రాజశేఖర రెడ్డి వెళ్ళి గాంధీ బొమ్మ దగ్గర నిరసన వ్యక్తం చేశాడు చంద్రబాబు మీద కలిపిరిది. అంత కళ్ళారా చూసాం మేమంతా. ఏమంటున్నామంటే
చంద్రబాబు నాయుడు గారికి మీద జరిగిన అటాక్ తోటి టీడీపీ ఎలక్టెడ్ అగైన్. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అనుకున్నారు. వెంటనే అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళాడు. ఈయన చూసి వాజ్పేయి గారు రద్దు చేసి ఆయన కూడా ఎర్లీ ఎలక్షన్కి వచ్చాడు. ఏమైంది? సో ఇందులో ఏమంటే సింపతుందా అంటే ఇది చెప్పచ్చు, అది చెప్పచ్చు. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ చూసి ఇంకోటి చెప్పచ్చు. నేను ఎలాంటి వాటి మీద ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోతారు అన్న దాని మీద నేను జ్యోతిష్కి చెప్పేంత కెపాసిటీ. పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించిన చెప్తున్నాను కదా, ఎటో గట్టు ఉండకపోతే లాభం లేని పరిస్థితులు క్రియేట్ చేసేస్తున్నారు. ఇటో అటో కొన్నాళ్ళు ఆగచ్చు అసలు పవన్ కళ్యాణ్. నాతో పవన్ కళ్యాణ్ టచ్లో ఉంటే చెప్పేవాడిని, వెళ్ళేటప్పుడు ఎల్దుగానే ఇప్పుడు ఎందుకు లేని అని నాతో అది బీజేపీతో కలిసి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోలేదు, టచ్లో లేడు ఆయన. సరే పవన్ కళ్యాణ్ వెళ్ళటం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి పెద్ద అసెట్. అందులో నాకు ఏమీ వేరే అనుమానం లేదు. చంద్రబాబు ఇద్దరు కలవటం అనేది గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద ఇది దాని ఏమంటారు ప్లస్ పాయింట్ అవుతుంది తప్ప. మాజీ సీఎం వాళ్ళు హిస్టరీ వాళ్ళకి తెలుస్తున్నారు. చెన్నారెడ్డి గారు వెళ్ళటం నాకు గుర్తుంది. ఈయన ప్రకాశం మంత్రులు గారు టైం పట్ల చాలా చాలా ఎవరు అనుకోలేండి. ఆయన పక్కన జైల్లో ఉంటే బాధపడుతుంది. నేను కోరుకునేది ఎంత తొందరగా ఆయన బయటకు వస్తే అంత మంచిది.